ప్రభాస్ అండ్ సిస్టర్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చికెన్ చేయబోతాము. మా వైఫ్ని చికెన్ చేయమన్నాను, చికెన్ ఫ్రై చేయమన్నాను. ఫస్ట్ కడాయిలో నూనె కొంచెం పోసుకుంటాము. నూనె పోసుకున్న తర్వాత ఉద్దిపప్పు ఆవాలు కొంచెం వేసుకుందాము. కరిగేపప్పు కొంచెం 2 రెమ్మలు వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత చికెన్ వేసుకున్నామండి. మనం ఇది స్కిన్లెస్ చికెన్. ఇది వేసుకున్న తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాము. రైస్ కూడా రెడీ అవుతుందండి. రైస్తో రసం చికెన్ ఫ్రై సెట్ అవుతా సూపర్గా ఉంటుందండి. బాగా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టుకుందాం. మూత పెట్టేసి ఈ మసాలా రెడీ చేసుకుంటుంది నా వైఫ్. రెడీ చేస్తుంది మసాలా అంతా. అల్లం, వెల్లుల్లి, టమోటా, మసాలు, కొత్తిమీర కొంచెం వేసుకొని పేస్ట్ చేసుకుందండి. దాంట్లో కొంచెం కారం వేసుకొని మిక్సీ జార్లో పెట్టుకునింది. తనిగా ఎత్తి పెట్టుకుని ఆ మసాలాని దాంట్లో వేసేదల్లా. ఉడికిన తర్వాత మసాలా అంతా వేసేసి ఇంకా కలుపుకునేది. మళ్ళీ కొంచెం వాటర్ కూడా కొంచెం పోసుకొని అది ఉడికిన తర్వాత పచ్చివాసన రాకుండా ఉంటుంది. నీళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. అట్టే ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా వస్తుంది. బాగా కొంచెం నీళ్ళు పోసుకొని బాగా ఉడికిన తర్వాత ఫ్రై అవుతుంది. రసానికి చింతపండు నానబెట్టుకుంటాను అండి. చూడండి వాటర్ వేసుకున్నాము. ఉడతాము చూడండి. రైస్ అయిపోయింది. ఒక రసం చావాలా. మామూలుగా రసం ఎలా చేయాలో తెలిసి ఉంటుంది. రసానికి వేసుకున్న మసాలాలు చెప్తాను చూడండి. మిరియాలు, జీలకర్ర, తల్లి ఉల్లిపాయలు, టమోటా వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకొని దాంట్లో దాన్ని వేసుకోవాలండి. నూనెలో మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మామూలుగా చింతపండు రసం వేసుకొని వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కరిగేపాకు వేసుకుంటే, కరిగేపాకు వేసుకొని చింతపండు రసం వేసుకుంటే సరిపోతుందండి. పసుపు ఇంగువ కూడా వేసుకుంటుందండి. మనకు మామూలుగా తెలియదు రసం ఎలా చేయాలంటే, లేడీస్ తెలుస్తుంది. దానికి చెప్తాను. అంతే చింతపండు రసం వేసుకొని అది ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తారనమాట రసం. అది రసం అయిపోతుంది. అంతే చికెన్ రసం వేడివేడి అన్నంతో మనం సూపర్గా ఉంటుందండి. అందరూ ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. రసం ఉంటేనే, నాన్ వెజ్ అంటే రసం ఉంటేనే సూపర్గా ఉంటుంది, జీర్ణం అవుతుందండి. రసం కూడా అయిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ.